చాలా మంది విశాఖ జిల్లాలో పేదవారు వెనకబడిన వారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరి ఏ రోజు పనిచేస్తే ఆ రోజు గడిచే పరిస్థితి అలాంటి వారందరికీ వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాడి వరకు మరి తోడు ద్వారా ఈ రోజున 30 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పేదవారికి నిరుపేదల జీవితాల్లో వెలిగినటువంటి సూర్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఈ పేదల కష్టాలు చూసి మీరు కూడా ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కూడా 90% నెరవేర్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి ముఖ్యంగా మహిళా పక్షపాతం ఈ రోజున మహిళలు మాట్లాడుతుంటే ఒక జిల్లాల నుంచి వాళ్ళెళ్ళల్లో ఒక్కొక్కళ్ళలో ఒక ఇంట్లో ఈ పెన్షన్ కానీ అమ్మఒడి కానీ సున్నా వడ్డీ కానీ మరి రైతు భరోసా కానీ పిల్ల పథకం ద్వారా కానీ 80,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు ప్రతి ఇంట్లో కూడా లబ్ధి పొందారు అలా సుమారు 1.25 కోట్ల ఫ్యామిలీస్కి 90,000 కోట్లు డైరెక్ట్గా వారు నేరుగా వాళ్ళ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఈ రోజున చేయటం అది కాకుండా 30,000 కోట్లు ఇండైరెక్ట్గా సుమారు 125,000 కోట్లు పేదలకు నేరుగా వాళ్ళ అకౌంట్లో వాళ్ళు మాకు ఓటు వేస్తారు లేదో మా పార్టీ కాదా ఇంకోటా కాదు చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా అలాగే ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి రికమెండేషన్ లేకుండా అర్హత ఉన్నటువంటి ఆఖరి పేదవాళ్ళకి కూడా అందజేసి మరి దేశానికి ఒక ఆదర్శం వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన వైఎస్ జగన్ జనరల్గా అడవిలో సింహానికి ధైర్యం ఉంటుంది కానీ మరి కైండ్నెస్ ఉండదు దయాదృదయం ఉండదు దీనికి సింహాలకు ధైర్యం ఉంది మరి ఒక బ్రేవ్ హార్ట్ అలాగే ఒక కైండ్ హార్ట్ ఉంది వీటన్నిటికంటే ఒక జీనియస్ ముఖ్యమంత్రి దేశం అందుకనే ఈ రోజున ఈ సోషల్ ఇంజనీరింగ్లో ఎవరికి ఏం చేయాలనేది బాగా తెలిసిన వ్యక్తి ఏ ప్రాంతానికి ఏం చేయాలి అని 3 రాజధానులు పెట్టడం కానీ అలాగే అన్ని వర్గాలని సంతోషపెట్టాలని ఆలోచన చేయడం కానీ వాళ్ళు ఏది చేస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది అనేది మనం మొన్న చూసాం 30 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఉంటాయి దాంట్లో మొట్టమొదటిగా 15 లక్షల మంది ఇళ్ల పట్టాలు ఉంటాయి ఒక ఇల్లు మనం చూసాం ఒక ఇల్లు చేసుకోవాలంటే కట్టుకోవాలంటే అది 4 లక్షలు కుదురుతుంది మా భీమిల నియోజకవర్గంలో అయితే 70 గజాలంటే సుమారు 30 గజాలు 20 లక్షలు ఉంటుంది 20 లక్షలు ఎంత స్థలం మామూలు కాబట్టి మామూలు విషయం ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా మేము ఇళ్ల పట్టాలు కూడా అంటే ఈ రకంగా వాళ్ళు పెద్దలు చెప్తారు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు ఒక తల్లిదండ్రులు ఏం పనిచేయాలో ఆ బాధ్యత తీసుకున్నారు తండ్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అలా రన్నగా అక్క చెల్లెలకు ఏం చేయాలో ఒక బాధ్యత తీసుకున్నాడు ఒక మేనమామల పిల్లలకు ఏం ఏం బాధ్యత ఏం చేయాలో ఒక బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ఈ రోజున ప్రతి మహిళ కూడా జగన్ గారిని గౌరవనీయులు వైఎస్ జగన్ గారిని ఒక కుటుంబ సభ్యుల్లో భావిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అది అంతమంది కోట్లాది మంది అభిమానం పొందడం అదృష్టం ఆనాడు రాజశేఖర్ గారు చేసిన నిజంగా చేసిన ప్రార్థన ఫలించి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అవ్వటం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎన్ని కుట్రల పైన ఎన్ని కుతంత్రాలు పైన కొత్త రాష్ట్రంలో కూర్చొని ఆయన అక్కడ కూర్చొని ఇక్కడ కరోనా రావట్లేదు కరోనా మీద ఏం చేయట్లేదు ఏం పని చేయట్లేదు అంటారు నిన్న కూడా ఏది జరిగితే ప్రతిదాన్ని ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమం ప్రతిదానికి జగన్మోహన్ మీద బురజల్లే కార్యక్రమం వాళ్ళ వికలాంగులకు కూడా వాళ్ళు ఏమన్నారు అక్కడ తీసేసి వేరేటువంటి ఇస్తామని చెప్పారు కానీ పూర్తిగా ఎత్తేస్తామని చెప్పలేదు మరి ఆ రోజు నన్ను ఒకటో రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడికి అంత ప్రేమ ఉంటే 5 సంవత్సరాలు పరిపాలన చేశారు ఆ ఎమ్మెల్యే ఆయన అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే అప్పుడు ఇప్పించవచ్చు కదా పర్మనెంట్గా సరే భోజనం గీసాడు గారు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ దృష్టికి తీసుకెళ్తాం ఎవరికి కూడా అన్యాయం చేసే ప్రభుత్వం కాదు అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కానీ ఎవరికి అన్యాయం చేసేది కానీ ముఖ్యంగా పేదలకు ముఖ్యంగా పేద ప్రజలకి న్యాయం చేసే నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళు ఏదో ప్రతిదాన్ని రాజకీయం చేయాలి ప్రతిదాన్ని బురచల్లాలి ప్రతి ప్రభుత్వం మీద ఏ రకంగా అప్రతిష్ట పాల్చాలి అందులో ఒకటే ఎజెండాకి పనిచేస్తాను చంద్రబాబు నాయుడు గారు మరి నిన్న చూశారు చాలామంది హేళన చేశారు ఏమని వ్యాక్సిన్ అనేది వ్యాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది ప్రధానమంత్రి గారు చేయాలి అని లెటర్ రాయటం ఈయన ఏదో కేసు గురించి హేళన చేశారు దాన్ని ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు ఇచ్చారు కదా వ్యాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది
పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తాం. మంచి సలహా కాదు, అలాంటి సలహా చంద్రబాబు ఇవ్వచ్చు కదా. అటు కేంద్రానికి రాష్ట్రానికి 40,000 ఇండస్ట్రీ ఉందని చెప్పుకుని వ్యక్తి ఒక్కడికి ఒక్కరు మంచి సలహా ఇవ్వడం. ఎంతసేపు రాష్ట్రంలో ఓట్లే లేదు, ఏడుపు ఏడుపు తప్పని వచ్చి నాకు ఓట్లే లేదు, జగన్ ఓట్లేదు సార్, నాకు అధికారం ఇవ్వలేదు ఆయనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎవడైనా ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఇస్తారు ప్రజలు. కాబట్టి నేను కోరిక ఒకటే, ఇప్పుడు కానీ కానీ ప్రతిపక్షాలు కానీ మిగిలిన నాయకులు కానీ తప్పనిసరిగా ఇదే మన రాష్ట్రం కలిసి అభివృద్ధి చేసుకుంటాం. మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పనిసరిగా మేము తీసుకుంటాం. ఎక్కడ మంచి ఉన్నా కానీ అంటే పెద్దాన్ని రాజకీయ చేద్దాం, పెద్దాన్ని పురం చల్లుదాం అంటే ప్రజలు కూడా ఈరోజు హర్షించే పరిస్థితి లేదు. ప్రజలకి మీడియా పుణ్యం అనే అందరికీ తెలిసిపోతుంది, ఎవరు మంచి చేస్తారు ఎవరు తెలియజేస్తారు. మనం చెప్పినంత మాత్రం ఇదే మా పరిస్థితి వాళ్ళు లేదు. కాబట్టి తప్పనిసరిగా పైన దేవుడు ఆశిస్తున్నారు, కింద ప్రజలు దేవుడు. చంద్రబాబు నాయుడు వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లోనైనా చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి మంచి ఆలోచనలు ఇచ్చి మంచి సలహాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటే సలహా.